బొమ్మకు చెక్ ఏవికే ఛాన్స్. నంద్యాల పంచాయతీ తేలిపోయింది. మంత్రి అఖిలప్రియ, బొమ్మ సన్నిహితుడు ఏవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ పంచాయతీని చంద్రబాబు చాలా వరకు చక్కదిద్దినట్లే కనిపిస్తోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, బొమ్మ ఫ్యామిలీకి షాక్ ఇచ్చే సిగ్నల్స్ చంద్రబాబు నుంచి వచ్చినట్లు నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బొమ్మ ఫ్యామిలీకి ఒక్క టికెట్ మాత్రమే ఇస్తారన్న చర్చ ఆ సమావేశం తర్వాత జోరుగా సాగుతోంది. ఏవి సుబ్బారెడ్డిని మాత్రం ఆళ్లగడ్డలో జోక్యం చేసుకోవద్దని శుతిమెత్తగా హెచ్చరించినట్టు చెబుతున్నారు. నంద్యాల ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లోని టీడీపీలో ఇటీవల నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. మంత్రి అఖిలప్రియకు, బొమ్మా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవి సుబ్బారెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అఖిలప్రియ ఎమ్మెల్యే బొమ్మా బ్రహ్మానందరెడ్డికి వ్యతిరేకంగా ఆళ్లగడ్డ నంద్యాలలో ఏవి సుబ్బారెడ్డి విడివిడిగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇది కాస్త రచ్చగా మారింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాలను చంద్రబాబు చర్చలకు పిలిచారు. ఈ చర్చల్లో ఏవి సుబ్బారెడ్డిని ఆళ్లగడ్డ విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకోనని హెచ్చరించినట్టు తెలిసింది. ఆళ్లగడ్డలో జోక్యం చేసుకోవద్దంటే నంద్యాలలో జోక్యం చేసుకోమనే కదా అని అర్థాలు తీస్తున్నారు ఏవి అనుచరులు. నంద్యాలలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బొమ్మా నాగిరెడ్డి సోదరుడు కొడుకు బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికల్లో ఏపీ కేబినెట్ ముఖ్యమంత్రితో సహా వచ్చి కూర్చుంటేనే కానీ గెలుపు సాధ్యం కాలేదు. ఈ విషయం చంద్రబాబుకు తెలుసు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బొమ్మా అఖిలప్రియను పోటీ చేయించి నంద్యాలలో మాత్రం అభ్యర్థిని మారుస్తారన్న టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. బొమ్మా నాగిరెడ్డి మరణం తర్వాత నంద్యాలలో ఆయన అనుచరులు ఎక్కువగా ఏవి నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నారు. సుబ్బారెడ్డి కూడా బొమ్మా కేడర్ పక్కకు పోకుండా కాపాడుకోగలుగుతున్నారు. కానీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డికి అనుభవం లేకపోవడంతో అందరితో కలిసి వెళ్లలేకపోతున్నారు. పైగా నంద్యాల సీటుపై ఎస్పీవై రెడ్డి కుటుంబం కూడా కన్నేసింది. ఎస్పీవై రెడ్డి తన అల్లుడు శ్రీధర్ రెడ్డికి నంద్యాల అసెంబ్లీ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఎన్నికల నాటికి సీటు ఎవరికిస్తారన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ బొమ్మా ఫ్యామిలీకి నంద్యాల టికెట్ లేదన్న సంకేతాలు చంద్రబాబు ఇచ్చేశారంటున్నారు. అందుకే ఏవి సమావేశం తర్వాత సంతోషంగా కలిసి పనిచేస్తామని చెప్పి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద నంద్యాల రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది.